తన జన్మ తరించెననియు తాను కైలాసమందున్నట్లును తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించెను. ఈ విధముగా సకుటుంబముగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణము చేసి దానికెదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్ఠించెను. ఆ విధముగా ఒక సంవత్సరము వరకును విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపనెంచెను. ఒక దినము మృకండుని మువ్వురు తల్లులను పవిత్ర గంగా నదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచిరి. మృకండు చాలా దుఃఖించెను. విధిని ఎవరూ తప్పించలేరుగదా, అయినా ఈశ్వరుని ధ్యానించుచు ప్రాణములు విడిచిరి. చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారములు గావించి మాతృ రుణమును తీర్చుకున్నాడు. మృకండు ఎంత కాలమునకును సంతానము కలగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా. సంతానము కొరకు భార్యాసమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసినాడు. అనేక దాన ధర్మములు చేసినాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైరి. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందము కలిగి పరమేశ్వరుని అనేక విధములా స్తుతించగా పరమేశ్వరుడు, మహాముని, మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయి తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోరికలను తీర్చగా వచ్చినారము. కాన మీ అభీష్టమెరింగింపుడు అని పలికెను. అంత మృకండు నమస్కరించి, తండ్రి, మహాదేవ, తల్లి, అన్నపూర్ణ, ఇవే మా నమస్కృతులు. లోకరక్షక, మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్యవతి, సుకుమారవతి యగు పత్ని లభించినందువలన నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సుఖ సంసారమును అనుభవించుచున్నాను. కాని ఎంత కాలమైనను మాకు సంతానము కలగనందున కృంగి కృషించుచున్నాము. సంతానము లేని వారికి ఉత్తమ గతులు లేవుగదా, కావున మాకు పుత్ర సంతానము ప్రసాదింప వేడుకొనుచున్నాము అని పార్వతీ పరమేశ్వరులు ప్రార్థించినారు. మృకండుని దీనాలాపములు ఆలకించి త్రినేత్రుడు మునిసత్తమ, నీ అభీష్టము నెరవేరగలదు, కాని ఒక్క నియమం ఉన్నది. బ్రతికి ఉన్నంత వరకు వైధవ్యంతో నుండి పుత్రిక కావాలైనా లేక అల్పాయుష్కుడవు పుత్రుడు కావాలైనా అని ప్రశ్నించెను. మృకండునకు ఆశ్చర్యము కలిగెను. పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చెను. కొంత తడవాగి, హే శశిధర, నన్ను పరీక్షింపనించితివా, నాకు జ్ఞానోదయమైనది. మొదలు నేటి వరకును మీ ధ్యానము సలుపుచూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలేనో తోచకున్నది. అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృషించు పుత్రిక కన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుమని నుడివెను. అటులనే ఎగుగాక అని వరమిచ్చి త్రిశూలధారి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యను. పరమేశ్వరానుగ్రహము వలన మృకండుని భార్య ఏగు మరుద్వతి ఒక శుభముహూర్తమున పుత్రునిగనెను. మృకండునకు పుత్ర సంతానము కలిగనని అనేక మంది ఋషిసప్తముల బాలుని చూడవచ్చిరి. వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి వెడలెను. ఓ దిలీప మహారాజా, పరమ పూజ్యుడును ఋషిసప్తముడును యగు మృకండు పరమేశ్వరుని మెప్పించి వారి దయకు పాత్రుడై బడచిన యా పుత్రుడే పరమ భాగవతోత్తముడగు మార్కండేయుడు. 10వ అధ్యాయము మాఘపురాణము సంపూర్ణము.